నమస్తే, నేను చిత్తూరు మురుగేశ్వరం. ఈ మధ్య కొన్ని డాక్యుమెంట్స్ అంటే ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన ఉత్తరం, ఇక ముఖ్యమంత్రి గారి కార్యదర్శి వేసిన నోటు, కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను. చాలామంది ఇదేంది అని ఇన్బాక్స్లో అడగడం జరుగుతుంది. అంటే ఇది పాత కథ, ఇది నాకు చెప్పి చాలా అనిపించుకున్నా. అయినా కానీ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఫాస్ట్ ట్రాక్లో చెప్తా. ఎన్టీఆర్ నా ఐడియల్ హీ. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అతని గుండె పోటుకు గురి చేసి దిక్కులేని చావు చచ్చేలా చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది పర్సనల్గా సైకలాజికల్గా నాకున్నటువంటి బాధ. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వ్యక్తిగతంగా నాకేదో నష్టం జరిగితే దానిని ఏదో పెద్దగా పబ్లిక్ ఇష్యూ చేయడం నా నైజం కాదు. సరే పోనీ, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు, గుండెపోటు తెప్పించాడు, దిక్కులేని చావుకు గురి చేశాడు, తను ముఖ్యమంత్రి అయ్యాడు. తను ముఖ్యమంత్రి అయ్యి పొడిచుంటే, ప్రజలకి ఏదైనా మేలు చేసి ఉంటే ఈ బాధ కాస్త తగ్గేదేమో. కానీ అతను చేసింది చితికళ్ళ పందిరి మాటలు. మాంత్రికుడు, మెజీషియన్ అంతే. ఇలా 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 అంటాడు అయిపోయాడు. ఎన్టీ రామారావు రెండు వాగ్దానాలు ఇచ్చినాడు. ఏంది? హెచ్పి విద్యుత్, హెచ్పి 50 రూపాయలకే ఇస్తా ఒకటి. రెండు, మద్యపాన నిషేధం. అసలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసిందే లిక్కర్ లాబీ. ఆ లిక్కర్ లాబీకి మధ్యవర్తిత్వం వహించింది రాజగురువు. అతను ఎలా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాడు ఒకటి. ఇక ఈ విద్యుత్ ఛార్జీలు, వీటిని ఎడా పెడా పెంచాడు. అసలు చంద్రబాబు నాయుడు మైండ్ సెట్టే ఇది. అతను మనసులో మాట అని ఒక పుస్తకం రాసుకున్నాడు. అందులో నిట్టుగా రాశాడు, ప్రజలకి ఏది ఉచితంగా ఇవ్వకూడదు, అలాగైతే ప్రభుత్వం పన్ను వసూలు చేయకూడదు. అంతే కదా, ఇప్పుడు గడ్డి తిన్న ఆవు పాలు ఇవ్వాలి, అందుకే కదా గడ్డి పెట్టేది. ప్రభుత్వానికి ప్రజలు పన్నులు చెల్లించేది ఎందుకు? సంపన్నులు ఎలా అయ్యారు అంటే, కార్ల్ మార్క్స్ షార్ట్గా చెప్పాడు, పూలోడి నోరు కొట్టకుండా ఎవడు లాభం సంపాదించలేదు. ఆ బడుగులు వారికి మేలు చేయాలంటే ఆ దోపిడీని ఎలాగో ప్రభుత్వం అరికట్టలేదు కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఆ సంపన్నుల దగ్గర కొంత పన్ను వసూలు చేసి దోపిడీకి గురైనటువంటి ప్రజలకి ఏవో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అది ఒక ప్రభుత్వం యొక్క కనీస ధర్మం. బాబు గారి నైజం ఇది. ఎవరికి ఉచితంగా ఏది ఇవ్వకూడదు, పాయింట్ నెంబర్ 1. సరే, ఇప్పుడు ఆ 9 సంవత్సరాలు అంటే అతను ముందస్తుకు పోయాడు కాబట్టి 9. ఆ 9 సంవత్సరాల్లో ఏం చేశాడు అన్న విషయానికి ప్రజలు 2004లోను 2009లోను తీర్పు ఇచ్చారు. అది పక్కన పెడతాం. ఇక ఈ దుష్పరిపాలన కావచ్చు, కులపిచ్చి కావచ్చు, ఈ తాత్కాలిక రాజధాని, తాత్కాలిక కోర్టు భవనం, తాత్కాలిక సచివాలయం, ఈ తాత్కాలికాలు ఒక పక్క ఉంది. ఇక ఆ రాజధాని ల్యాండ్ స్కామ్లు అదొక పక్క ఉంది. ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. ఇది నేను చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లే. నేను పాయింట్కి వస్తా. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం నుండి
నాకు ఎందుకు లేఖ రావాలి? ముఖ్యమంత్రి కార్యదర్శి ఎందుకు నోట్ రాయాలి? ఇది పాయింట్ చెప్తా. బాబుగారు ఆగస్టు సంక్షోభం తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిపోయి ఇక అతని మాటలు చెప్పాల్సిందే, చెప్పాలనా? ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ఏమి ప్రజలు సలహాలు ఇవ్వాలి, తప్పులు జరిగితే ఫిర్యాదులు చేయాలి, పోస్ట్ కార్డుపై రాయండి, స్పందిస్తాం, ఇలా ఒక దంపుడు కబుర్లు. సరే ఇదేదో చూద్దాం. అన్నము ఉడికిందా లేదా ఒక మెతుకు పట్టుకుంటే కదా తెలిసేది. కాబట్టి నేను అప్పటికే అంటే 86 నుంచి 92 దాకా రూపొందించుకొని, అసలు 93లోనే జనశక్తి అని ఒక కమ్యూనిస్ట్ పేపర్ ఉంది, ఆ పేపర్లో నా పూర్తి ప్లాన్ పబ్లిష్ అయింది. ఊరికే ఇతన్ని టెస్ట్ చేస్తాం అని చెప్పి పంపడం జరిగింది. నా ప్లాన్లో ముఖ్యమైన పాయింట్ నదుల అనుసంధానం. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం అనే మాట తనే కనుగొన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. సమస్య ఏమంటే, చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర తీసుకుంటే ఆయన నోట ఈ నదుల అనుసంధానం అనే మాట ఎప్పుడు వచ్చింది అంటే, నేను ఈయన గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆగస్టు సంక్షోభం తర్వాత నుండి, ఆ 99 నుండి 2002 దాకా పంపుతూనే వచ్చా రిమైండర్స్, అవి టెలిగ్రామ్స్, ఫ్యాక్సులు, కొరియర్లు అన్నీ పంపిస్తూ వచ్చా. ఇక్కడ ఏమి పప్పులు ఉడికేలా లేదు. యథా రాజా తదా ప్రజా. ముఖ్యమంత్రి ఏమాత్రం కమిట్మెంట్తో ఉంటాడో ఆ కమిట్మెంటే ఆ పేషీలో ఉన్న వాళ్ళకి ఉంటుంది, అంతే కదా. ఆ విధంగా వాళ్ళు దాన్ని చెత్తబుట్టలో వేసుకోవడం. అప్పుడు ఈయన అబ్దుల్ కలాం ప్రెసిడెంట్, ఆయన గారికి ఒక ఫ్యాక్స్ పంపించా. అక్కడ ఆ ప్రెసిడెంట్ కార్యాలయంలో నుంచి ఈ ముఖ్యమంత్రి పేషీకి వాళ్ళు ఆ ఫ్యాక్స్ ఫార్వర్డ్ చేసినట్టుంది. ఏందయ్యా ఇది, ఏదో చూడండి అని. అప్పుడు ఆ ఫ్యాక్స్ మీద ఆ సెక్రటరీ నోట్ రాశాడు. అది 2002 సమయము, అది ఆగస్టే అనుకుంటా. అది కూడా చూడండి, మీరు డేట్ ఉంటుంది అందులో. అది ఆయన నోట్ రాశాడు, ఇక్కడ మీరు పేర్కొన్నటువంటి ప్రపోజల్స్ పంపించండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి. సరే వెంటనే పంపించాం. పంపిస్తే అప్పుడు వచ్చిన లెటర్ అది. ఆగస్టులో నేను లెటర్ పంపడం, సెప్టెంబర్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏదో జరిగింది, ఆ దుర్ముహూర్తంలో బాబుగారు ప్రకటించారు ఏమని, నదుల అనుసంధానంతోనే దేశం సస్యశ్యామలం. అది ఫస్ట్ ఆయన నోట ఆ మాట వచ్చింది. సరే అప్పుడే ఆ లెటర్ వచ్చింది, అది ఒక పక్కన్ని. అప్పుడు ఆ లెటర్లో ఏముందో చూడండి, మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటాం అని ఉంది. అప్పటికే నవగ్రహాలు వక్రగతిలో పోయి ఆయన కారు కింద బాంబు పేలి సానుభూతి ఓట్లు తెచ్చుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాంలే అనుకొని ముందస్తు ఎన్నికలకు పోయినాడు. మొండమోసిపోయింది పార్టీ. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాం, రాజన్న పాలన మొదలైంది. ఇక ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఇప్పుడు 2014లో మళ్ళీ వచ్చాడు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటాం అని నాకు కమిట్ అయ్యారు. దాన్ని గుర్తు చేయాలి కదా నేను, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాడికి ఎన్నో సవాలక్ష సమస్యలు ఉంటాయి. కాబట్టి నేను రిమైండ్ చేయడం మొదలుపెట్టిన 2017 మార్చ్ అనుకుంటా 200 ప్రతులు పంపించా.
అయ్యా, నేను ఎన్టీ రామారావు అభిమానిని, నువ్వు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అతని గుండెపోటు వచ్చేలా చేసి దిక్కులేని చావు చచ్చేలాగా చేశావు. దాని వలన నాకు నీ మీద ఎనలేని వ్యతిరేకత ఉంది. అది కాకుండా నేను ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించాడు కాబట్టి, పునఃప్రారంభించాడు కాబట్టి వాటిని ఇంకా ఎన్హాన్స్ చేసి ప్రజల అభిమానాన్ని చొరగొన్నాడు కాబట్టి నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని అయినాను, జగన్మోహన్ రెడ్డి మద్దతుదారుణ్ణి. నేను పంపుతున్నాను కాబట్టి ఈ సలహాల ద్వారా మీకు ఏదైనా డిఫేమ్ వస్తుందేమోనని అనుమానం కలుగుతుందేమో. 200 ప్రతులు పంపుతున్నా, మీకు ఎవరి మీద ఏదైతే నమ్మకం ఉందో వాళ్ళందరికీ ఆ ప్రతులు ఇవ్వండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, అప్లై చేయండి. హోదా పోయా, ప్యాకేజీ రాదాయ, ఇక మిగిలింది ఈ మార్గమే. ఇది ప్రభుత్వ నిర్వహణను సరళీకృతం చేసుకోవటం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించటం, ప్రజలపై ఏ భారం పడకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం, ఇదే కదా మార్గం. ఇవి ఏదో చూడండి అని చెప్పి పంపించా, మళ్ళీ ఎన్నో రిమైండర్స్ కానీ నో రెస్పాన్స్. ఇది బాబు గారి హైటెక్ పరిపాలన. ఇప్పుడు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవటం అది వేరే కథ, కానీ బాబు గారు ఏం చేశారు, రాజధాని మీద మనకు 10 హక్కు ఉంది. ఇతను అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టి ఎక్కడ లోపలేస్తారని చెప్పి భయపడుకొని తట్టా పుట్టా సర్దుకొని విజయవాడకు వచ్చి తేలిపోయినాడు. రాజధాని ఇప్పుడు కట్టి తీరవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఎందుకులే, అటువంటిది కేవలం తన వ్యక్తిగత బలహీనత కారణంగా ఆ రాజధాని మీద ఉన్న హక్కుని వదిలేశాడు. ఇక ఈ ఫ్లైట్లు తిరగడం, అది ఏం సాధించారో ఏమో ఏం తెలియదు. మళ్ళీ చూస్తే మోదీని విమర్శిస్తారు. ఇండియా బడ్జెట్ ఎంత, ఈ 13 బడ్జెట్ ఎంత, మోడీ ప్రయాణాలు విదేశీ యానాలు కూడా వృధా అని అనుకుందాం, కానీ దాని వలన దేశ ఆర్థిక పరిపుష్టతకు ఏమి హాని లేదు. కానీ మన రాష్ట్రం ఇప్పటికే రాజధానిని పోగొట్టుకొని 10 పోగొట్టుకొని ఉంటే ఇలా దుబారా చేయటం, ప్రభుత్వ ఖర్చుతో పోరాటం, ధర్మ పోరాటాలు, కర్మ పోరాటాలు ఇలా జరుగుతూ ఉంటుంది అంతే. కాబట్టి ఓటేసే ముందు మీరు ఆలోచించండి. నేనేమి మేధావిని కాదు, నా అనుభవం, నా అవగాహన చెప్పాను, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి, ఓటేయండి. నమస్తే, చిత్తూరు నుండి ఇంగ్లీష్లో.